ఏ హై వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మీ ముందుకి ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చేసాను. బేసిక్గా ఒక డైలాగ్ చెప్పంగానే మనకి ఇద్దరు గుర్తొస్తారండి. ఆ డైలాగ్ ఏంటంటే, కనిపించే నాలుగు సింహాలు అనే డైలాగ్. సాయి కుమార్ గారు, తర్వాత ముక్కు అవినాష్ అన్న. సో ప్రస్తుతానికి అవినాష్ అన్న అంతా ఉన్నారు. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నాకు దొరికాడనమాట. సో కాసేపు చిచ్చట్. అవినాష్ అన్న, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కనిపించే నాలుగు సింహాలు కాదు, కనిపించే మూడు సింహాలు. కనిపించే మూడు సింహాలు. మీరు పక్కన ఉంటే మాకు ఇలాగే రోల్ అవుతూ ఉంటారు ఈ డైలాగ్. బాగున్నాను బ్రదర్, బాగున్నాను. బాగున్నాను. నేను చాలా బాగున్నాను. ఏంటన్నా ఆఫ్టర్ మ్యారేజ్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? మామూలుగా అందరికి ఎలా ఉంటుంది, నాకు అలా ఉంది. కొంచెం కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. చూడ, రైట్ నా అయితే బాగుంది, తర్వాత ఎలా ఉంటుంది లేదు. పెళ్లి తర్వాత అవినాష్ అన్న లైఫ్లో చేంజెస్ ఏమైనా వచ్చినాయా? ఆబ్వియస్లీ చాలా చేంజెస్ వచ్చాయి. ఒక రెస్పెక్ట్, బరువు బాధ్యతలు, టైంకి ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో అంటే మా వైఫ్ అడిగితే కొంచెం బుజ్జగించడాలు, ఇవన్నీ వచ్చాయి చాలా. ఇవన్నీ అంతకుముందు ఎప్పుడు చేయలేదన్నా? ఎవరితో చేస్తాం అంత. లాస్ట్ అండ్ ఫైనల్గా, సో మీరు ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అయింది. లాస్ట్ సీజన్ చూసినారా? ఐ మీన్ బిగ్ బాస్ సీజన్ చూసారా ఓటీటీలో? నేను కొంచెం ఒక 20 డేస్ 25 డేస్ యూఎస్ఏలో కూడా చూడలేదు, స్టార్టింగ్లో చూశాను. దాని తర్వాత మా టీవీలోనే ఇష్మాట్ జోడీ అండ్ కామెడీ స్టార్స్ ఉండడం వల్ల స్కెడ్యూల్స్ వీడియో చూడలేకపోయాను. స్టార్టింగ్ చూసినంత వరకు బాగుంది. అంటే ఈ ఓటీటీలో మీ ఫేవరెట్ ఎవరన్నా? అదే, నేను పూర్తిగా చూస్తే చెప్పగలను, చూడలేదు కదా. అట్లా బిందు మాధవి గారు గెలిచారు, ఫస్ట్ టైం ఒక లేడీ కంటెస్టెంట్ గెలవటం. సో మీరు, మీ అభిప్రాయం ఏంటి? ఆబ్వియస్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నేను కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక లేడీ గెలవాలి, గెలవాలని చాలామంది అనుకున్నారు. బిందు మాధవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు గెలిచినందుకు. చాలామంది చెప్పారు ఆవిడ కష్టపడి ఆడారు, చాలా బాగా ఆడారని. నేను నాకంటే ఎక్కువ ఫస్ట్ లేడీస్ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. మా అందరికంటే ఎక్కువ ఫస్ట్ ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతారు, బిందు మాధవి గారు. అది లాస్ట్ అండ్ ఫైనల్ అన్న. అండ్ మళ్ళీ ఓటీటీ ఉండి ముక్కు అవినాష్ కనుక వెళ్ళాల్సి వస్తే, కానీ కాల్ వస్తే ఓటీటీకి, మీరు వెళ్తాకి రెడీగా ఉన్నారా? 100% అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ఒకవేళ ఫ్రీగా ఉంటే వెళ్తాను, బిజీగా ఉంటే వెళ్ళాను అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్. థ్యాంక్ యూ.